మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపురం టౌన్ 18వ వార్డులో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి కామన నాగిని గారితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శాసనసభ్యులు ముదూరి ప్రసాదరాజు గారు, సతీమణి గుదునూరి, శారదావాణి మరి ముఖ్యంగా మత్స్యకారులు దాని మీద ఆధారపడి ఉన్నారు. దానిలో ఉన్నటువంటి లోటుపాట్లు తెలియాలంటే మత్స్య యూనివర్సిటీ ఒకటి అవసరం అని చెప్పి ఈ ప్రాంతంలో మత్స్య యూనివర్సిటీని కూడా నెలకొల్పడానికి జీవో రావటం జరిగింది. తొందరలోనే ఆ మత్స్య ద్వారా ఈ యొక్క మత్స్య పరిశ్రమని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కలుగుద్దని చెప్పి, అదే రకంగా మరి ముఖ్యంగా ప్రసాద్ గారు రాజు గారి నాయకత్వంలో గత కొన్ని నెలలుగా తెలుగుదేశం పార్టీ అసందర్భ ప్రాలాపనలు తప్పుడు యొక్క ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఈ యొక్క నర్సాపురం కేంద్రంగా జిల్లా ఏర్పడదని, వేరే చోటకు తరలిపోతుందని ప్రజల్లో అబద్ధాలని తీసుకెళ్తున్నారు. అటువంటిది ఏమీ లేదు. ఈ మధ్యకాలంలోనే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది ప్రసాద్ రాజు గారికి. నర్సాపురం జిల్లా కేంద్రంగానే జిల్లా ఏర్పడదని చెప్పి ఈ నర్సాపురం ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇంకా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. రేపొద్దున్న ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీని మనం గెలిపించుకోవాలి. అదే రకంగా ప్రసాద్ రాజు గారి నాయకత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి మీరందరూ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇదే రిజల్ట్ ఆ అభిమానంతో పంచాయతీ ఎలక్షన్లో ఇక్కడ మొత్తం రాష్ట్రంలోనే 90% వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇదే పందాలో ఇప్పుడు జరగబో మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా జగన్ గారి పక్షాన్ని నిలబడి ఏదైతే ఆయన సంక్షేమ పథకాలు అందిస్తున్నారో పేద ప్రజలకి అందరికీ కూడా అండగా ఉన్నారో వారిని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా ఆయన వెనకాలే ఉండి ఈరోజు ఏదైతే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయో అందులో కూడా 75 మున్సిపాలిటీలో కూడా మొత్తం మున్సిపాలిటీలు కైవసం చేసుకునే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నేను ఒకటే చెప్పేది, ఈరోజు ఈ నర్సాపురంలో చూసుకుంటే ప్రసాదరాజు గారు ఈ గతంలో మున్సిపాలిటీలో ఉన్నప్పుడు ఒక్క పని కూడా ఇక్కడ జరగలేదు, అంత అవినీతి. మేము ఇక్కడ ప్రసాదరాజు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారు 20 నెలలుగా 20 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి మున్సిపాలిటీలో ఇంకా కూడా నిధులు కేటాయించి ఇక్కడ నర్సాపురంలో ముఖ్యంగా ఏవైతే చాలా కాలంగా పెండింగ్ ఉన్నాయో, గోదావరి వారధి కానివ్వండి, అలాగే ఈ హాస్పిటల్ 50-బెడ్ హాస్పిటల్ నుంచి 100-బెడ్ హాస్పిటల్ చేస్తూ సుమారు దాన్ని 60 కోట్లతో ఇవాళ ఆ పనులు మొదలైనాయి. అదే కాకుండా ఇవాళ మున్సిపాలిటీలో చూస్తే పార్కులన్నీ కూడా 20 సంవత్సరాలుగా అవన్నీ కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయి. ఇవాళ అవన్నీ కూడా అభివృద్ధి జరుగుతున్నాయి. ఈరోజు నర్సాపురంలో ఏదైతే మనం 18వ వార్డులో ఉన్న ఓపెన్ ఎయిర్ థియేటర్ని 6 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళందరూ కూడా అభిమానంతో ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటున్నాను.